నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో ఈరోజు వీడియోలో మనం మన ఎల్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుందాం సో చాలా మందికి మనం ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో ఈ ఎల్ఆర్ఎస్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి నేను ప్రీవియస్గా వీడియోస్ చూపించాను బట్ చాలా మంది ఇంట్లో సిస్టమ్స్ ఉండవు సో వాళ్ళు మీ సేవకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది బట్ అలాంటి వాళ్ళ కోసం మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే మనం రెగ్యులరైజేషన్ చేయించుకోవడం కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మనం ఎల్ఆర్ఎస్ ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా రెగ్యులరైజేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అందజేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయాం సో ముందుగా ఈ ఆండ్రాయిడ్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో దానికోసం ప్లే స్టోర్ పైకి వెళ్ళి సో ఇక్కడ సర్చ్లో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అని క్లిక్ చేసి సర్చ్ చేస్తున్నాను సో సర్చ్ చేయగానే చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సో మనకి యాప్ ఒకటి వచ్చేసింది కదా ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా నేను ఇన్స్టాల్నే క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ యాప్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది సో యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది చూడండి ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ అయిపోగానే అబౌట్ ఎల్ఆర్ఎస్ అప్లై ఎల్ఆర్ఎస్ జియోస్ అండ్ యాప్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ గైడ్ లైన్స్ సో మనకి ఈ గైడ్ లైన్స్ ఓపెన్ చేసుకున్నా కూడా మనం టోటల్గా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కనిపిస్తుంది సో అబౌట్ ఎల్ఆర్ఎస్లో మనకి టోటల్ అబౌట్ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అండ్ ఈ అప్లై ఎల్ఆర్ఎస్ క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు జివోస్ అండ్ యాక్స్ క్లిక్ చేస్తే మనకి ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ జివో ఏంటి యాక్స్ ఏంటి అనేది మనకు తెలిసిపోతాయి అండ్ ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్కు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీకి ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ అప్లై ఎల్ఆర్ఎస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తున్నాను సో అప్లై ఎల్ఆర్ఎస్ అని క్లిక్ చేయగానే చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయింది కదా సో ఇక్కడ అప్లై ఎల్ఆర్ఎస్ ఫర్ ఇండియన్ ఆర్ ఎన్ఆర్ఐస్ ఉంది కదా సో ఇండియన్స్ అప్లై చేసుకోవచ్చు ఎన్ఆర్ఐ అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఇండియన్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇస్తున్నాను సో చూడండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను సో మన మొబైల్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది సో నా ఓటీపీ వచ్చేసింది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో ఒకవేళ మీకు ఓటీపీ కనుక రాకపోయినట్టయితే రీసెంట్ ఓటీపీ అని క్లిక్ చేయండి సో అప్పుడు మనకి మళ్ళీ ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను సో వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయకపోయినా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా టోటల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు మన యొక్క రెగ్యులరైజేషన్ అప్లైడ్ ఫర్ అంటే మనం ఇండివిజువల్ ప్లాట్కి అప్లై చేస్తున్నామా లేదంటే టోటల్ లేఅవుట్కి అప్లై చేస్తున్నామా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి లేఅవుట్ అయితే లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి సో మనం రెగ్యులరైజేషన్ దేనికి అప్లై చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా సో నేను ఇండివిజువల్ ప్లాట్కి అప్లై చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాట్ లేఅవుట్ ఫాల్స్ అండర్ అంటే మన ప్లాట్ అనేది కార్పొరేషన్ ప్లాట్ కిందకి వస్తుందా మున్సిపాలిటీ కిందకి వస్తుందా గ్రామ పంచాయత్ కిందకి వస్తుందా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి గ్రామ పంచాయత్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ ఇప్పుడు మనం ఈ ప్లాట్ అనేది దేని కిందకి వస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మున్సిపాలిటీ అని క్లిక్ చేస్తున్నాను సో నా ప్లాట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ క్లిక్ చేశాను నెక్స్ట్ ఆ ప్లాట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ ప్లాట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను అండ్ మున్సిపాలిటీ కూడా ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మండల్ అలాగే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ వార్డ్ నెంబర్ సో ఈ వార్డ్ నెంబర్ కనుక మీకు తెలియకపోతే సో మీ ప్లాట్ యొక్క లేఅవుట్ ఓనర్ ఉంటాడు కదా సో లేఅవుట్ ఓనర్ ద్వారా కూడా మీరు ఇది ఏ వార్డ్ కిందకి వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ప్లాట్ ఆర్ లేఅవుట్ ఫాల్స్ అండర్ సో అది దేని కిందకి వస్తుంది మన ప్లాట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసాము ఆ తర్వాత నెక్స్ట్ చూడండి మనకి ప్లాట్ డీటెయిల్స్ సో మనకి ప్లాట్ దేని కిందకి వస్తుంది అని మనం టోటల్ క్లియర్గా అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్లాట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి సో మన ప్లాట్ అనేది ఏ లోకాలిటీకి వచ్చేస్తుంది అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి సో లొకాలిటీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను సో మన యొక్క ప్లాట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి మన డాక్యుమెంట్లో ఉంటుంది ప్లాట్ నెంబర్ అండ్ ఆల్సో సర్వే నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో సర్వే నెంబర్ కూడా ఎంటర్ చేశాను అండ్ మన ప్లాట్ ఏ విలేజ్లో ఉంది అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏరియా ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్ అంటే మన ప్లాట్ ఎన్ని చదరపు గజాలలో ఉంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో స్క్వేర్ డ్స్ అని నేను ఎంటర్ చేశాను అండ్ సేల్ డీడ్ నెంబర్ సో మనకి సేల్ డీడ్ నెంబర్ అనేది సేల్ డీడ్ డాక్యుమెంట్ పైన ఉంటుంది అలాగే దాని పక్కనే సేల్ డీడ్ ఇయర్ కూడా ఉంటుంది సో ఆ సేల్ డీడ్ నెంబర్ని ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో సేల్ డీడ్ నెంబర్ అండ్ సేల్ డీడ్ ఇయర్ సో సేల్ డీడ్ ఇయర్ కూడా నేను ఎంటర్ చేశాను ఆ తర్వాత ప్లాట్ రిజిస్టర్డ్ ఎట్ అంటే ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కనుక ఈ ప్లాట్ రిజిస్టర్ అయింది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో నా ప్లాట్ వచ్చేసి ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సెలెక్ట్ అయింది ఐ మీన్ రిజిస్టర్ అయింది అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్నాను సో మనకి ఇప్పుడు ప్లాట్ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ప్లాట్ డాక్యుమెంట్ అప్లోడ్ సో మనకి ఫస్ట్ వచ్చేసి సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ మన యొక్క సేల్ డీడ్ డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్ మనము స్కాన్ చేసుకోవాలి సో మన మొబైల్లో స్కానర్ యాప్స్ చాలా ఉంటాయి సో ఆ స్కానర్ యాప్స్ ద్వారా మనం స్కాన్ చేసుకొని ముందే ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఈ ఫైల్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ వన్ ఎంబీకైనా తక్కువగా ఉండాలి అండ్ అది వచ్చేసి మనకి పీడిఎఫ్ ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది సో మన యొక్క సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ని స్కాన్ చేసుకొని పీడిఎఫ్లో మనం సేవ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి అలాగే కాపీ ఆఫ్ లేఅవుట్ సో కాపీ ఆఫ్ లేఅవుట్ అయితే మాండేటరీ కాదు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఈ కాపీ ఆఫ్ లేఅవుట్ అనేది కూడా మన డాక్యుమెంట్లో నెక్స్ట్ పేజ్లో ఉంటుంది సో మీ దగ్గర ఉంటే కనుక అప్లోడ్ చేయండి లేదంటే వదిలేసినా పర్లేదు సో కాపీ ఆఫ్ లేఅవుట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి చాలామంది నాకు ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేశారు సో మీ డాక్యుమెంట్స్లోనే ఉంటుంది ఇఫ్ మీ దగ్గర లేకపోతే మీ లేఅవుట్ యొక్క ఓనర్ని కూడా అడిగితే సో మీకు ప్రొవైడ్ చేయొచ్చు బట్ మనకి ఇండివిజువల్ ప్లాట్ అప్లై చేసుకోవడం కోసం ఈ కాపీ ఆఫ్ ప్లేఅవుట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాండేటరీ మార్క్ లేదు కాబట్టి సో ఆప్షనల్ ఇచ్చాడు సో మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి లేదంటే వదిలేయండి అలాగే అదర్ డాక్యుమెంట్ టైప్ సో అదర్ డాక్యుమెంట్ టైప్ యూఎల్సి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి లేదంటే వదిలేయండి సో ఇది కూడా మనకి ఆప్షనల్ కాదు సో ప్లాట్ డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యి కూడా మనం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం అప్లికెంట్ డీటెయిల్స్ సో మనం ఎవరమైతే అప్లై చేస్తున్నాము అనేది అప్లికెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఫాదర్ ఆర్ స్పాస్ నేమ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి సో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మన యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి స్ట్రీట్ ఆర్ కాలనీ స్ట్రీట్ ఆర్ కాలనీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత లొకాలిటీ లోకాలిటీ టౌన్ సిటీ విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ పిన్ కోడ్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది అండ్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఉంది సో ఈమెయిల్ ఐడి ఉంటే మీరు ఎంటర్ చేయండి లేదంటే వదిలేసేయండి సో నేను ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి లేదంటే వదిలేయండి సో మనకి ఇప్పుడు ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా ఫిల్ చేశాను ప్రతి ఒక్క స్టార్ మార్క్ రెడ్ కలర్ మాడిటరీ స్టార్ మార్క్ ఉన్న ఫీల్స్ అన్ని కూడా కంప్లీట్గా మీరు ఫిల్ చేయండి సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ మనకి ఈ ఎల్ఆర్ఎస్ పే చేయడానికి ఇండివిజువల్ ప్లాట్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం థౌజండ్ రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది లేదా మనం ఒకవేళ లేఅవుట్ ప్లాట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మనకి టెన్ థౌజండ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఇండివిజువల్ ప్లాట్కి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం థౌజండ్ రూపీస్ పే చేయాలి సో మనం అది ఐసిఐసిఐ బ్యాంక్ గేట్వే వన్ ద్వారా అయినా గేట్వే టూ ద్వారా అయినా మనం పే చేయవచ్చు సో మనం ఇప్పుడు కంప్లీట్గా ఫీల్ ఈ కంప్లీట్గా ఫీల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ ఐసిఐసిఐ బ్యాంక్ గేట్వే వన్ అని క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ప్రాసెస్ అడుగుతుంది సో ఈ పేమెంట్ వచ్చేసి మనము త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు లేదంటే త్రూ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు అండ్ త్రూ మనం ఏదైనా యూపీఐ అప్లికేషన్ ఉంటే యూపీఐ అప్లికేషన్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు సో ఆ తర్వాత మనకి మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం మనకి ప్రింట్అవుట్ వస్తుంది సో ఆ ప్రింట్అట్ ని మనం ప్రింట్ తీసుకొని మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకి అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి రావడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఇండివిజువల్ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను తెలియజేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you, viewers.